జమ్మలమడుగు గూడెం చెరువు రాజీవ్ కాలనీ ప్రాంతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 15 అనగా ఈ రోజు రాజీవ్ కాలనీ ప్రాంతంలో నిర్మించిన టిట్కో అపార్ట్మెంట్స్ ను జమ్మలమడుగు సిపిఎం పార్టీ కార్యదర్శి జి యేసుదాసు, సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు దాసరి విజయులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2015 టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించాలని ఇవ్వాలన్న అప్పటి ప్రస్తుత ఏపీ ప్రభుత్వ దానంతో పేద ప్రజల కోసం ఎంతో టెక్నాలజీ నిర్మించిన టిట్కో ఇళ్లను కరెంట్ మంచినీటి పైప్ లైన్ కలెక్షన్స్, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే నిర్మించి ప్రజలు ఆగ్రహించిన ముందే లబ్ధిదారులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈరోజు జమ్మలమడుగు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏవైతే ఆ గుడెం చెరువు ప్రాంతంలో నిర్మించినటువంటి టిట్కో గృహాలను వెంటనే పేద ప్రజలైనటువంటి వర్గాలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే వారు అప్పటి ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకొని మాకు పలానా ఇల్లు కావాలనేసి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారో, అర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇల్లులు వచ్చాయనేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం జరిగింది. అయితే 2015 నుంచి నిర్మించినటువంటి టిట్కో ఇళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చినప్పటికీ ఎవరైతే ఇళ్ళకు అలాట్ చేసుకున్నారో, వారి పేరున ఇల్లు వచ్చిందో వారికి ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఈ టిట్కో ఇల్లు వ్యవస్థ అనేది టీడీపీ హయాంలోనే నిర్మాణం అయింది కాబట్టి వాటిని త్వరితగతిన ఇప్పుడు ఎవరికైతే వాళ్ళు ఇల్లు హౌసింగ్లు అన్నీ అలాట్మెంట్ చేశారో వాళ్ళకందరికీ ఈరోజు ఇవన్నీ పంపిణీ చేయాలనేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి కూడు గుడ్డ గూడు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కట్టడం జరిగింది. అలా మా జమ్మూడు ప్రాంతంలో కట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో చర్యలు తీసుకోకపోతా, ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకోకపోతే మరి ప్రభుత్వంలో నుంచి ఏవైతే నిర్మించారో ఆ ధనం అంతా వ్యర్థమే కదా అనేసి మేము సిపిఎం పార్టీగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. నిర్మించిన ఇల్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మా ప్రభుత్వం వస్తానే టిట్కో ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్లను, అలాగే జమ్మూడు ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్లను ప్రతి ఒక్కరికి ఎవరైతే మంజుదారులు ఉన్నారో వాళ్ళకందరికీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 నెలలు 5 నెలలు జరుగుతూ ఉన్నా కూడా వీటిపైన ఏమాత్రమే కానీ ఆ శ్రద్ధ వహించడం లేదు. దయచేసి మేము సిపిఎం పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కట్టిన ఇల్లు శిథిలావస్థకు చేరక ముందే ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో, ఎవరైతే సంబంధిత అర్జీదారులు ఉన్నారో వాళ్ళకు వెంటనే ఈ అర్జీదారులకు ఎవరైతే ఎక్కడైతే వస్తారో అక్కడ ఇల్లు వాళ్లకు అలాట్ చేయాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాసరి విజయ్, సిపిఎం పార్టీ జమ్మనాడు. ఈరోజు జమ్మలమడుగు ప్రాంతంలో గుడెం చెరువులో కొండ మీద నిర్మించినటువంటి టిక్కో ఇల్లు మన ప్రజలకు అందుబాటులోకి గత ప్రభుత్వం కనుక రంగులు కొట్టడమే తప్ప అందుబాటులోకి తేలేని పరిస్థితి. మళ్ళా ఈరోజైనా కూటమి ప్రభుత్వం వస్తే పేద ప్రజలకు కూడు గుడ్డ గృహము కల్పిస్తామని మరి ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా ఇది శిథిల వ్యవస్థకు చేరుకోగలిగితే మన పేద ప్రజలకు మన వారికి కేటాయించినటువంటి పేర్లు నమోదు చేసుకొని కేటాయించినటువంటి గృహాలను తక్షణమే టెక్కోయిలను పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా జమ్మలమడుగు ప్రాంతం నుంచి మేము కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలు ఇప్పటికే 50,000 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు, 80,000 రూపాయలు ఈ టెక్కోయిళ్లకు పేద ప్రజల దగ్గర మన 2015-16 మన
కుటుంబ విప్రో తెలుగుదేశం ప్రభుత్వము వారి పేర్ల మీద డబ్బులు కనుక డిపాజిట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ విధంగా వాళ్ళు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ అద్దె ఇంట్లో ఉంటూ ఆ గృహాలకు అద్దెను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి కుటుంబ ప్రభుత్వం పేద ప్రజలను వాళ్ళ గృహాలను వాళ్ళకు మంజూరు చేసి ఆ 25% ఏదైతే ఈ టిక్కో ఇళ్లలో ఉన్నటువంటి పనిని అది తొలగితన పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలకు అందుబాటులోకి త్వరగా తెస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రజలకు దగ్గరగా ఉన్నాయి ఇవి, కానీ పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థం కాలేదు.